ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు ఘాటు వ్యాఖ్యలు చేసేవాళ్లలో పర్యాటక శాఖ మంత్రి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు ఇప్పటి వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న రోజా ఇప్పుడు షర్మిలపై విరుచుకుపడుతున్నారు ఈ నేపథ్యంలో రోజాకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు తెలంగాణలో బిఆర్ఎస్ మంత్రులకు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో రోజాకు కూడా పడుతుందని షర్మిల హెచ్చరించారు తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్త ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం చిత్తూరు జిల్లాలో మెరుపు పర్యటనలు చేస్తూ వైసీపీని టార్గెట్ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంత్రి ఆర్కే రోజాను మరింత ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ విమర్శలకు పెడుతున్నారు దీంతో రోజా కూడా ఎప్పటికప్పుడు షర్మిల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలకు నిన్న నగరి టూర్ లో షర్మిల కౌంటర్ ఇస్తే దానికి తిరిగి రోజా ఇవాళ ఎన్కౌంటర్ ఇచ్చారు నిన్న రోజాను షర్మిల ఏమందో ఇప్పుడు చూద్దాం నగరి నియోజకవర్గంలో రోజా దోపిడీని కూడా జబర్దస్త్ చేస్తున్నారని షర్మిల విమర్శించారు రాత్రికి రాత్రే కొండలు మాయమవుతున్నాయని ఆరోపించారు గ్రావెల్ మట్టి ఇసుక ఆఖరికి చిన్న చిన్న ఉద్యోగాల్లో సిఫార్సులకు కమిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు హౌసింగ్ స్కీల్లో కోట్ల స్కాములు చేశారని ధ్వజమెత్తారు వెంచర్లు వేయాలంటే రియల్టర్లు రోజాకు కప్పం చెల్లించాల్సిందేనని షర్మిల ఆరోపించారు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయాల నుంచి నెలవారీ ముడుపులు అందుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తనపై పిచ్చివాగుడు వాగితే తెలంగాణలో బీఆర్ఎస్ మంత్రులకు పట్టిన గతే రోజా కూడా పడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు నగరి ఎమ్మెల్యే రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని షర్మిల మండిపడ్డారు నోరుంది కదా అని పారేసుకోవద్దని హెచ్చరించారు గతంలో రోజాను ఐరన్ లెగ్ అని పిలిచేవారని ఎద్దేవా చేశారు అప్పట్లో రోజా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎంతలా దూషించారో ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు నగర నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే రోజా ఆమె అన్న భర్తలకు ఫ్లాట్లైనా ఇవ్వాలి లేదంటే కప్పమైనా కట్టాలని షర్మిల ఆరోపించారు పేదలకు ఇచ్చే ఇళ్లు ఉద్యోగాల్లోనూ ఆమె కమిషన్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు రోజాతో చెప్పించుకునే స్థితిలో తాను లేను అన్నారు మరమగ్గాలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించమని కార్మికులు గగ్గోలు పెడుతున్నా రోజాకు అవి చెవికి ఎక్కదా అంటూ నిలదీశారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగనన్న తప్పారని షర్మిల ఆరోపించారు ఆ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెలన్న ఇంగితం లేకుండా లాంటి వాళ్ల చేత తనను తిట్టేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు ఆడబిడ్డనైన తనను తన కుటుంబాన్ని తన వాళ్లను సామాజిక మాధ్యమాల్లో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు అమ్మలు లేరా అని వైసీపీ నేతల్ని నిలదీశారు ఇలాంటి నియంత్రలు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదు అన్నారు ఈ నేపథ్యంలో రోజాపై షర్మిల వ్యాఖ్యలు హాట్ మారాయి దీంతో సోమవారం రోజా ప్రెస్ మీట్ పెట్టి మరి షర్మిలను కడిగి పారేసింది నగరిలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ ఆస్తుల కోసమే షర్మిల రోడ్డెక్కారంటూ సంచలన విమర్శలు చేశారు షర్మిల నిన్న మొన్నటి వరకు తెలంగాణ బిడ్డనని చెప్పుకున్నారని ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారంటూ రోజా వ్యాఖ్యానించారు ఏపీలో ఓట్లు చీల్చేందుకే ఎంట్రీ ఇచ్చారంటూ ఆరోపించారు అసలు షర్మిల చంద్రబాబు వదిలిన బాణం అంటూ రోజా మరో కొత్త విమర్శ కూడా చేశారు జగన్ కు షర్మిలకు ఉన్న తేడా ఇదేనంటూ రోజా మరో పోలిక కూడా పెట్టారు జగన్ వైఎస్ఆర్ ఆశయాల కోసం వస్తే చంద్రబాబు ఆశయాల కోసమే వచ్చారంటూ విమర్శించారు వైఎస్ కుమార్తెగా షర్మిల ఒక్క మంచి పని కూడా చేయలేదంటూ రోజా విమర్శలు గుప్పించారు ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఇప్పుడు అన్న జగన్ పైనే విషయం చిమ్ముతోందన్నారు దీంతో ఇప్పుడు రోజా వ్యాఖ్యలకు షర్మిల ఏం కౌంటర్ ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది